నెల్లూరు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కోట మండలం కొత్తపట్నం గ్రామంలో తోళ్ల పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. పరిశ్రమ ఏర్పాటుపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలని కోరారు. దీంతో తమ ప్రాంతంలో అసలు లెదర్ ఫ్యాక్టరీని పెట్టవద్దని గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తే తాము ఒప్పుకోబోమని స్పష్టం చేశారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. నెల్లూరు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కోట మండలం కొత్తపట్న గ్రామంలో తోళ్ల పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. పరిశ్రమ ఏర్పాటుపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలని కోరారు. దీంతో తమ ప్రాంతంలో అసలు లెదర్ ఫ్యాక్టరీని పెట్టొద్దని గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తే తాము ఒప్పుకోబోమని స్పష్టం చేశారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. ఇక ఇదే విషయానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి చెప్పండి. థ్యాంక్ యూ శ్రీరాఘు. ఇటు నెల్లూరు జిల్లాలోని గూడూరు పట్టణంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఏదైతే గూడూరు డివిజన్ లో ఉన్నటువంటి కోట మండలం కొత్తపట్నంలో కొంతకాలం క్రితం నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఇక్కడ తోళ్ల పరిశ్రమను ఏర్పాటు చేయాలని చెప్పి ఒక ప్రపోజల్స్ కూడా నడుస్తున్నాయి. ఈ క్రమంలో తోళ్ల పరిశ్రమను ఏర్పాటు చేయాలని చెప్పి గత కొంతకాలంగా కూడా అనేక సార్లు ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని పలు దఫాలు కూడా నిర్వహించారు. ఈ నిర్వహించిన ప్రతినిధి సందర్భంలో కూడా అక్కడ వాదోపవాదాలు అదేవిధంగా ఆందోళనకర వాతావరణాలు అయితే కనిపించాయి. అయితే ఈ నేపథ్యంలో ఇవాళ తాజాగా గూడూరు పట్టణంలోని ఒక కళ్యాణ మండపంలో స్థానిక అధికారులు సబ్ కలెక్టర్ తో పాటు స్థానిక ఎమ్మెల్యే వరప్రసాద్ అదేవిధంగా ఏపీఐసి ఇతర శాఖల అధికారులు కూడా సంయుక్తంగా ఈ సమావేశాన్ని నిర్వహించి ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేపట్టారు. ఆ కోట మండలానికి సంబంధించినటువంటి స్థానికులు పెద్ద ఎత్తున కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే స్థానిక నేతలు కూడా హాజరయ్యారు. అయితే ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఒక్కసారిగా కూడా గందరగోళ పరిస్థితికి దారితీశారు. ఏదైతే తమకి తోళ్ల పరిశ్రమ వద్దు, అక్కడ తోళ్ల పరిశ్రమ కానీ ఏర్పాటు చేస్తే తోళ్లను శుద్ధి చేసినటువంటి క్రమంలో ఆ పరిశ్రమ నుంచి వచ్చేటటువంటి కాలుష్యం వల్ల తమ పంట పొలాలని కూడా తీవ్ర స్థాయిలో నష్టపోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. దీనివల్ల మాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా తోళ్ల పరిశ్రమ ఇక్కడ ఏర్పాటు చేసే పరిస్థితి మాకు వద్దని చెప్పి కూడా గత కొంతకాలంగా కూడా మేము దీనిపైన ఫైట్ చేస్తున్నప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేస్తానని చెప్పి ప్రభుత్వం చెప్పడం తీవ్రమైనటువంటి ఇబ్బందిగా ఉందని చెప్పి కూడా ఒకసారిగా ప్లకార్డులు ప్రదర్శించినటువంటి స్థానికులు గందరగోళ పరిస్థితికి అయితే దారితీశారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి వాళ్ళని బయటకు పంపించేందుకు ప్రయత్నాలు అయితే చేపట్టారు. అయితే అదే క్రమంలో స్థానిక వైసీపీ నేత పేర్నెట్టి శ్యామప్రసాద్ రెడ్డి అనే నేత కూడా ఒకసారిగా అధికారులకి వ్యతిరేకంగానే మాట్లాడారు. అక్కడ ఉన్నటువంటి సబ్ కలెక్టర్ కాళ్ళు పట్టుకొని ఇటు పరిస్థితుల్లో ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి మేము ఒప్పుకోమని చెప్పి కూడా ఆయన చెప్పడం గర్వార్హం అని చెప్పి చెప్పుకోవచ్చు. ఈ సందర్భంలో తీసుకుంటే కోట మండలం కొత్తపట్నం గ్రామంలో ఈ తోళ్ల పరిశ్రమను ఏర్పాటు చేయాలని గత కొంతకాలంగా కూడా ఒక ప్రణాళిక అయితే సిద్ధం చేసుకుంటున్నారు. ఈ ప్రణాళికలో భాగంగా అనేక సార్లు అయితే ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. నిర్వహించిన ప్రతిసారి కూడా స్థానికుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుండడంతో పలు దఫాలుగా ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తూ వస్తున్నారు. తాజాగా ఇవాళ జరిగినటువంటి ఈ ప్రజాభిప్రాయ సేకరణలో కూడా ప్రజలు ఒక్కసారిగా తమ నిరసనను వ్యక్తం చేయడంతో ప్రజాభిప్రాయ సేకరణ మధ్యలోనే ఆగిపోయిందని చెప్పుకోవచ్చు. అయితే గవర్నమెంట్ తదుపరి నిర్ణయం ఎటువంటి తీసుకుంటుంది అనేది మాత్రం ఒక చర్చ నడుస్తుంది. దీనిపైన కేంద్రానికి ఏదైనా నివేదికిస్తుందా, రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికిస్తుందా అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో కోట మండలం నిర్వహించినటువంటి ప్రజాభిప్రాయ సేకరణలో జిల్లా జాయింట్ కలెక్టర్ కూడా అప్పట్లో హాజరయ్యారు. అప్పుడు జాయింట్ కలెక్టర్ హాజరైన సందర్భంలో జాయింట్ కలెక్టర్ కూడా వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా నినాదాలు చేయడంతో ఆయన అక్కడి నుంచి వచ్చేయడం జరిగింది. ఓవరాల్ గా తీసుకుంటే ఈ పరిశ్రమ పైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది రాఘవి. Great, thanks for the updates, Murali.
ఎటువంటి తీసుకుంటుంది అనేది మాత్రం ఒక చర్చ నడుస్తుంది. దీనిపైన కేంద్రానికి ఏదైనా నివేదికిస్తుందా, రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికిస్తుందా అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో కోట మండలం నిర్వహించినటువంటి సంవత్సరాలుగా దానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉన్న మా అందరికీ కూడా అవగాహన కల్పించారు.